దర్భంగా బాంబ్ బ్లాస్ట్ పై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల జూన్ 15 జరిగిన బ్లాస్ట్ లో హైదరాబాద్ లో న్యూ మల్లేపల్లిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. మాలిక్ బ్రదర్స్ ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఇక ఐఈడి బాంబ్ తయారీ మెటీరియల్ సీజ్ చేసినట్లు కూడా సమాచారం. ఇక చూసినట్లయితే మాలిక్ బ్రదర్స్ ను ట్రాన్సిట్ వారెంట్ తో పాట్నాకు తరలించినట్లు తెలుస్తుంది. ఇక నిందితులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. దర్భంగా బాంబ్ బ్లాస్ట్ పై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. మాలిక్ బ్రదర్స్ ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, ఈ నెల 17 బీహార్ దర్భంగాలో జరిగిన పేలుడు ఘటన విచారణ వేగవంతం చేసింది ఎన్ఐఏ. ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించి మూలాలను కనుగొంది. హైదరాబాద్ లో వస్తు వ్యాపారం నిర్వహిస్తున్న నాసిర్ మాలిక్, అతని తమ్ముడు ఇమ్రాన్ మాలిక్ ఈ మొత్తం ఘటనకు సూత్రధారులుగా తెలిసింది. వాస్తవానికి రైల్లోనే ఈ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేలా చేయాలంటూ వీళ్ళు కుట్ర పన్నారని ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. నిన్న వీళ్లకు హైదరాబాద్ లో సహకరించిన మూడో వ్యక్తి ఆసక్తి కోసం కూడా ఎన్ఐఏ అధికారులతో పాటు అటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గాలించారు. ఒక వ్యక్తిని, వీళ్ళిద్దరికి సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న నాంపల్లిలో ఉన్న ఎన్ఐఏ కోర్టులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు వాళ్ళని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పైన వాళ్ళని పాట్నా తరలించారు. అయితే నిందితులు నివసించిన మల్లెపల్లిలోని వాళ్ళ దుకాణంలో కానీ వాళ్ళ నివాసంలో పెద్ద ఎత్తున కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నివాసంలో వీళ్ళు వాడిన ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు పేలుడుకు అవసరమైన అమోనియం నైట్రేటు, సల్ఫ్యూరిక్ యాసిడ్ తదితర వస్తువులను కూడా వాళ్ళు ఇంట్లో దాచిపెట్టుకున్నట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వాటితోనే ఐఈడీలు తయారు చేసినట్లుగా కూడా గుర్తించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాళ్ళని పాట్నా తరలించి అక్కడ విచారిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.